సురేఖావాణి వాణి పేరు కూడా వినిపిస్తుంది. మరి రంజిత్ ప్రస్తుతం సురేఖావాణి ఇంటి దగ్గర ఉన్నారు. ఆమె డ్రగ్స్ తీసుకున్న విషయం కూడా ఇంకా నిర్ధారణ కాలేదు, కానీ ఆమెతో కాల్ డేటా మాత్రం ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి. రంజిత్ ఆమె ఏమంటున్నారు అసలు? మనం కొద్దిసేపటి క్రితమే సురేఖావాణితో మాట్లాడాం. సురేఖావాణి కేవలం తను కేపీ చౌదరితో ఇండస్ట్రీలో ఉన్నటువంటి పరిచయం కారణంగానే, కేపీ చౌదరి పరిచయం తప్ప తనకు ఆయనతో సన్నిహిత సంబంధాలు లేవన్నటువంటి విషయాన్ని సురేఖావాణి చెప్తుంది. అలాగే ఇక్కడ సురేఖావాణి దాదాపు ఏడాది నుండి కూడా ఆయనతో తనకు ఎటువంటి కాంటాక్ట్స్ లేవు. ఎక్కడ కూడా ఆయనతో ఆయన కలవడం కావచ్చు, ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడని పరిస్థితి అనేది కూడా సురేఖావాణి చెప్తుంది. ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి విషయంలో గతంలో పార్టీ జరిగేటువంటి సందర్భంలో దిగిన ఫోటోలే తప్ప ఆయనతో తనకు సంబంధించి ఆయన ఎక్కడ పార్టీ నిర్వహించినా తను వెళ్ళలేదు. గోవాలో జరిగిన పార్టీలు కావచ్చు, హైదరాబాద్లో జరిగినటువంటి పార్టీలకు తను ఎక్కడ కూడా అటెండ్ అవ్వలేదు. కేవలం తన గతంలో ఆయన దిగిన ఫోటోల ఆధారంగా బేస్ చేసుకునే తనను ఇచ్చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా తను ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆడిషన్లో తను ఇన్వాల్వ్ కాలేదన్నటువంటి విషయాన్ని సురేఖావాణి చెప్తుంది. ఇదే విషయాన్ని మరి కాసేపట్లో ఆమె బయటకు వచ్చి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మొత్తం తనపై వస్తున్నటువంటి ఆరోపణలు అన్నింటికీ కూడా సురేఖావాణి వివరణ ఇవ్వబోతుంది. అయితే ఇక్కడ కేపీ చౌదరి ప్రధానంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయంలో అనేక మంది ప్రముఖులతో ఆయన సన్నిహిత సంబంధాలు కావచ్చు, ఆ తర్వాత కాంటాక్ట్ లిస్ట్లో కూడా పెద్ద సంఖ్యలో వీళ్ళంతా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారు. కాబట్టి వీరంతా కూడా డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది కూడా పోలీసులు ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే కేపీ చౌదరి రెగ్యులర్గా పార్టీలు పెట్టేది బాదాపూర్ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి రెండు పబ్లు, ఆ రెండు పబ్లోనే టెక్నో పార్టీలు పెడతాడు. ఆ టెక్నో పార్టీలకు అటెండ్ అయ్యేటువంటి వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇదే క్రమంలో ఆ పబ్లలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని సేకరించి ఆయన కాంటాక్ట్ లిస్ట్ని కూడా ప్రస్తుతం పోలీసులు మ్యాచ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన కేవలం తను కాల్స్ మాట్లాడడం తప్ప ఎక్కడ కూడా వీరితో పరిచయాలు లేవు, డ్రగ్స్ ఎవరికి కూడా ఇవ్వలేదు అన్నటువంటి విషయాలు ఆయన చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు టెక్నో పార్టీలు గోవా నుండి వచ్చిన తర్వాత తను ఇక్కడ నిర్వహించారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పార్టీలకు సంబంధించినటువంటి విషయంలో ఎవరెవరు ఆ పార్టీలకు అటెండ్ అయ్యారు, ఇప్పుడు ఆయనకు సంబంధించిన కాంటాక్ట్ లిస్ట్ కావచ్చు, అక్కడ పార్టీ అటెండ్ అయినటువంటి వారి వివరాలను కూడా పోల్చి చూసుకొని ఫర్దర్గా వారికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇంకా పోలీసులు ఈ మొత్తం డ్రగ్స్కి సంబంధించిన వాటి విషయంలో కేపీ చౌదరిని ఇప్పుడు 18 మంది పేర్లు వచ్చినప్పటికి మాత్రం ఇంకా అనేక మందికి సంబంధించిన వాటి విషయంలో ఫోటోలు ఉన్నాయి. పార్టీలు ఓహెచ్ఎం ఏదైతే గోవాలో ఉన్నటువంటి ఓహెచ్ఎం క్లబ్లో రెగ్యులర్గా పార్టీలకు అటెండ్ అయ్యారు, హైదరాబాద్ నుండి కొంతమందిని తీసుకువెళ్ళి అక్కడ పార్టీలు నిర్వహించాడు, అది కూడా డ్రగ్ పార్టీలు నిర్వహించాడు. అందులో బిజినెస్ మెన్స్ కావచ్చు, ఆ తర్వాత సినిమాకి సంబంధించిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో వెళ్ళారు. కాబట్టి వారన్నిటికీ సంబంధించిన వివరాలు డికోడ్ చేసే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. సో ఇదే క్రమంలో ఆయన రెగ్యులర్గా పార్టీలు నిర్వహించేటువంటి రెండు పబ్బులకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ని సేకరించారు. దీంతోపాటు ఒక డీజే ఆర్టిస్ట్, గోవాకు చెందినటువంటి ఒక డీజే ఆర్టిస్ట్ ద్వారా కూడా ఆయన హైదరాబాద్కి డ్రగ్స్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కొంతమంది వ్యక్తులకు ఆ డీజే ఆర్టిస్ట్ ద్వారా ఈ డ్రగ్స్ని కూడా సరఫరా చేశారన్నటువంటి విషయాలు ఇప్పుడు దర్యాప్తులో బయటకు వస్తున్నాయి. కాబట్టి పోలీసులు ఆ డీజే ఆర్టిస్ట్కి కూడా నోటీసులు జారీ చేశారు. ఆయన ఈరోజు విచారణకు పోలీసులు ఎదుట హాజరు కాబోతున్నారు. మొత్తంగా పోలీసులు ఇంకా ఇప్పుడు మొత్తంగా ఈ పేర్లు కావచ్చు, వారికి సంబంధించిన కాంటాక్ట్ లిస్టులు, ఆ ఫోటోలు ఉన్నప్పటికీ మాత్రం వీరు నిజంగా డ్రగ్ కన్జ్యూమర్ అవునా కాదా అన్నటువంటి కోణంలో ప్రస్తుతం ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన అయితే ఇక్కడ కేపీ చౌదరి కన్ఫెస్ చేసినటువంటి దాంట్లో కేవలం 18 పేర్లు ఉన్నాయి. సో ఇంకా వేరే వ్యక్తులకు సంబంధించిన ప్రమేయం పైన కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సురేఖావాణికి సంబంధించిన ఆడిషన్లో కేవలం గతంలో దిగినటువంటి ఫోటోలు, అది కూడా ఒక పార్టీ సందర్భంలో దిగినటువంటి ఫోటోలే తప్ప తను కేపీ చౌదరితో ఎటువంటి సంబంధాలు లేదు, ఎక్కడ కూడా కేపీ చౌదరితో కలిసి తను పార్టీలు నిర్వహించుకోలేదు. దాదాపు 7 ఏడాది నుండి కూడా ఆయనకు దూరంగా ఉంటున్నాను, తనకు డ్రగ్స్కి ఎటువంటి సంబంధం లేదు, తను డ్రగ్స్కి ఎప్పుడు కూడా తన డ్రగ్స్కి సంబంధించిన విషయాలు మీడియాలో చూస్తాను తప్ప తను ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు అనేది కూడా సురేఖావాణి చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ.